హాయ్ అండి, నమస్కారం అందరికీ. స్మార్ట్ తెలుగింటి అమ్మాయి ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి లెమన్ గ్రాస్, లెమన్ టీ తయారు చేస్తున్నానండి. అందుకే అంతకన్నా ముందు నేను లెమన్ గ్రాస్ మొక్కల్ని మీకు చూపిస్తున్నాను. లెమన్ గ్రాస్ మొక్క ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు లెమన్ గ్రాస్ని కట్ చేసుకొని వచ్చి లెమన్ టీని తయారు చేసుకుందాం. హాయ్ అండి మీ అందరికీ. చూడండి, ఆ సైడ్ అటువైపు చెట్టు పెద్దగా ఉంది, ఇటు చిన్నగా ఉంది మొక్క. ఇవి అది కట్ చేస్తూ ఉన్నందువల్ల అది చిన్నగా ఉంది. చూడండి ఎంత హైట్ ఉందో, మీకు నేను హైట్నే చూపిస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లెమన్ గ్రాస్ టీ అని తాగటం వల్ల ఉపయోగాల్ని తెలుసుకుందాం. వేడి నీళ్ళలో లెమన్ గ్రాస్ వేసుకొని తాగటం వల్ల అజీర్తి సమస్యల్ని తగ్గిస్తుంది, అలాగే తలనొప్పితో బాధపడుతున్న తలనొప్పిని తగ్గిస్తుంది, రక్తంలో మలినాలను తగ్గించి ఉదర సంబంధిత వ్యాధుల్ని దూరం చేస్తుంది, జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, అలాగే అధికంగా ఫ్యాట్ ఉన్న ఫ్యాట్ని కరిగిస్తుంది. ఇలా వేడి నీళ్ళలో మనం లెమన్ గ్రాస్ తాగటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. మనం లెమన్ గ్రాస్ లేకపోయినా లెమన్ అయినా కానీ మనం ఎర్లీ మార్నింగ్ కనుక గోరువెచ్చని నీళ్ళల్లో లెమన్ని పిండుకొని హనీ కలుపుకొని తాగటం వల్ల కూడా మనకి సేమ్ ఇంతే ప్రయోజనం అనేది ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లెమన్ టీని తయారు చేసుకుందాం. ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు శుభ్రంగా వీటిని కడుగుదాం. ఈ విధంగా కడిగి పక్కన పెట్టుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. నేను వాటర్ని బాయిల్ చేసి పెట్టానండి. ఇలా వాటర్లో వేసి మరిగి చూడదండి. బాయిల్ అయిన వాటర్లోనే మనం లెమన్ గ్రాస్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసి 10 నిమిషాల వరకు మూత పెట్టేసుకుందాం. అప్పుడు ఆ లెమన్ గ్రాస్లో ఉన్న రసాన్ని అంతా మనకి వాటర్లోకి వచ్చేస్తుంది. 10 మినిట్స్ తర్వాత తీసేసా. చూడండి వాటర్ కూడా చేంజ్ అయిపోయినాయి, మనకి గ్రీన్ కలర్లో వాటర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకొని గ్రీన్ టీ మనకి రెడీ అయిపోయిందండి, తీసేసుకుందాం. బాగా దగ్గు రావటం, జలుబు చేసినట్లయితే మనం ఈ లెమన్ గ్రాస్లో అల్లం రసం కూడా యాడ్ చేసుకొని హనీ కలుపుకొని తాగినట్లయితే దగ్గు జలుబు కూడా కంట్రోల్ అవుతుందండి. అలాగే నోటి సమస్యలు ఉన్నా కూడా కంట్రోల్ అవుతాయి. నోటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ మనకి లెమన్ టీ తాగటం వల్ల అది కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఇందులోనే మనం హనీ కలుపుకుందాం. పరిగడిపిన తాగటం వల్ల చాలా మంచిదండి. ఈ విధంగా చేసుకొని తాగాలి. మనకి లెమన్ టీ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే రెడ్ కలర్ బటన్, సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, అది కనుక క్లిక్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ అవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మరో కొత్త వీడియోతో మీ ముందుకి నేను వచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బై బాయ్.